చిత్తూరు జిల్లా కల్లూరులో టీడీపీ నేతలు శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టీడీపీ నేత రాజారెడ్డిపై హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ శాంతియుతంగా టీడీపీ నిరసన చేపట్టింది. అయితే టీడీపీ నేతలను రెచ్చగొట్టేలా వైసీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ క్రమంలో నిరసనను అడ్డుకున్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను వదిలి టీడీపీ శ్రేణులపై లాఠీలు ఝుళిపించారు. పోలీసుల ఓవరాక్షన్పై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. అంతకుముందు టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దారుణంగా ఈ కల్లూరు పట్టణంలో కిడ్నాప్ చేసి మార్గ మధ్యంలో కాళ్ళు విరిచి హత్యా ప్రయత్నం చేసి చేతులు ఎరగొట్టి దారి పక్కన పడేసి వెళ్ళారు. ఆ దారుణాన్ని మేము పూర్తిగా వైసీపీ నాయకులు అండదండలతో ఇక్కడున్న రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరి హస్తంతో రాజారెడ్డి మీద దాడి జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. పోలీసులు వైసీపీ కార్యకర్తల గుండాలను పోలీస్ స్టేషన్ ముందు అడ్డుపెట్టుకొని మేము మా జిల్లా నాయకులు రిప్రజెంటేషన్ ఇస్తారంటే ఇవ్వనీయకుండా మార్గం మధ్యంలోని మా మీద లాఠీ ఛార్జీ చేసి మా మీద దౌర్జన్యాలు చేసి ఎక్కడ అక్కడ అరెస్ట్ చేసి చిత్ర హింసలు చేస్తామన్నారు. ఈ పోలీసుల కింద తగదు. చాలా దారుణం. పోలీసులు చేయాల్సిన తప్పులన్నీ చేసేసారు. ఇంకా కూడా కార్యకర్తలు సమన్వయం కోల్పోతున్నారు. పోలీసులు ఇంకైనా గమనించాలా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్ చెప్పండి. సుభాన్, టీడీపీ నాయకుడు రాజారెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు ఉపక్రమించడం జరిగింది. కర్నూలులో ఈ కల్లూరు ఏదైతే ఉందో ఆ కల్లూరులో ఈ ధర్నా నిర్వహించడానికి టీడీపీ శ్రేణులంతా జిల్లా వ్యాప్తంగా తరలి రావడం జరిగింది. ఉదయాన్నే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అయితేనేమి, అదేవిధంగా చలాబాబు తదితరులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డితో సహా అందరూ ఏదైతే ధర్నా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ చూసినట్టయితే పోలీసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా టీడీపీ శ్రేణుల పైన కూడా లాఠీ చార్జ్ చేయడం, అదేవిధంగా అక్కడ పరిస్థితి చాలా ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. ఇటు వైసీపీ శ్రేణులు కూడా రావడంతో కొంత ఉధృత పరిస్థితి నెలకొన్నది. వెంటనే కూడా పోలీసులు ఈ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి పైన కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అన్యాయాన్ని ఎదిరిస్తే శాంతియుతంగా ధర్నా చేయాలని వస్తే తమపై ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పైన కూడా టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎవరైతే రాజారెడ్డిని హత్యాయత్నం చేయడం పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే టీడీపీకి నాయకులు ఉన్నారో అదేవిధంగా కార్యకర్తల వరకు భరోసా ఇచ్చే విధంగా ఈరోజు ధర్నా నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు సమాయత్తం అవ్వడం, అక్కడికి రావడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజారెడ్డి లాంటి కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందనే నేపథ్యంలో కూడా ధర్నా నిర్వహించడానికి తగిన న్యాయం చేయాలని, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఈరోజు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున, అంటే జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. తిరుపతి నుంచే కాకుండా జిల్లా నలుమూల నుంచి కూడా, ఇటు చిత్తూరు జిల్లా ఇటు తిరుపతి జిల్లా నలుమూల నుంచి కూడా అక్కడికి రావడంతో పరిస్థితి చాలా ఉధృతంగా మారడంతో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఎవరైతే వైసీపీ శ్రేణులు మాత్రం వారికి నచ్చజెప్పి తిరిగి పంపేదే పని, కానీ వారి పైన లాఠీ చార్జీ కూడా చేయడం లేదనేది కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఒక పక్కనే పోలీసులు కూడా
ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు అనేది కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి అక్కడ కనిపిస్తుందని చెప్పచ్చు. సుమన్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. Thank you.